అందరికీ నమస్తే. కలిసి ఉంటే కలదు సుఖం. ఎందుకు ఇలా అన్నానో తెలుసుకోవాలంటే వీడియోని చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలబంద మరియు తులసమ్మ రెండు మొక్కలు కలిసి ఒక బుజ్జి కుండీలో పెరుగుతూ ఉన్నాయి. నేనైతే కలబందని మాత్రమే నాటుకున్నానండి, తులసమ్మని మాత్రం నేను పెట్టుకోలేదు. మరి తను ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే వీడియోని చూడండి. మనకి చాలామందికి తెలిసే ఉంటుంది కదా, తులసమ్మని చాలా పవిత్రంగా పూజ చేసుకుంటూ ఉంటాము. అలాగే కలబందను కూడా కొంతమంది పూజిస్తూ ఉంటారండి, నేను చూశాను. ఎందుకంటే కలబందలో కూడా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కలబంద మొక్కను కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా చిన్న సైజ్ పాట్లో నిన్న కలబందని అనేది నాటుకోవడం జరిగింది. కలబందని పెంచుకోవడం చాలా సులభం అండి, కొంచెం నీళ్ళు కొంచెం మట్టి ఉంటే చాలు. ఎక్కడైనా సరే ఎలాగైనా సరే చక్కగా పెంచుకోవచ్చు. పక్కన బేబీ పప్స్ ఉన్నాయి కదా, వాటిని చక్కగా తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని అందులో నాటుకుంటే కలబంద అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి మీకు ఒక డౌట్ రావచ్చు, కలబంద అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఇలా ఎందుకుందంటే వాటికి కొంచెం ప్రాబ్లం అనేది ఉందన్నమాట. అది ఏంటంటే ఇలా అప్పుడప్పుడు మచ్చలు కూడా వస్తాయి చూడండి. అలా మచ్చలు ఎందుకు వస్తాయంటే ఓవర్ వాటర్ వల్ల మచ్చలు అనేది ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఎండను కూడా ఇది తట్టుకోలేవు. ఇక్కడ మీరు చూసారంటే ఈ లీఫ్ అనేది కొంచెం లావుగా స్ట్రాంగ్గా ఉంది, చక్కగా పల్ప్ అనేది ఉంది. మరి కొన్ని లీవ్స్ అయితే ఎండిపోయి డ్రైగా ఇలా అయిపోయాయి అన్నమాట. ఇలా ఎందుకు అయిపోతాయంటే సరిగ్గా వాటర్ ఇవ్వకపోయినా, లేదంటే మట్టి సరిగ్గా లేకపోయినా, లేదంటే ఎక్కువ ఎండలో పెట్టినా కూడా ఈ ప్రాబ్లం అనేది కలబంద ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తులసమ్మ అయితే తన పాటికి తనే వచ్చిందండి, నేనైతే నాటుకోలేదు. ఎందుకంటే మనము ఇలాంటి మొక్కలు పెంచుకునేటప్పుడు తులసమ్మ సీడ్స్ అనేది ఎండిపోయి గాలికి స్ప్రెడ్ అయిపోయి ఎక్కడ కొంచెం మట్టి ఉన్నా సరే అక్కడ చక్కగా తన పాటికి తనే పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి సమ్మర్ సీజన్ కదా, తులసమ్మ చాలా పుష్టిగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ముందుగా ఏం చేయాలంటే ఇలా ఎండిపోయిన కొమ్మలైనా, లేదంటే ఆకులైనా, లేదంటే ఇలాంటి సీడ్స్ ఉంటాయి కదా ఎండిపోయిన సీడ్స్, వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. అలా తీయడం వల్ల మళ్ళీ కొత్తగా బ్రాంచెస్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చిన్న బుజ్జి కుండీలో కూడా బుషీగా కావాలి తులసమ్మ, గ్రీనిష్ కలర్లో ఉండాలంటే మాత్రం ఎప్పటికప్పుడు కొమ్మ చివర్లలో అంటే తులసి దళాలని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. అలా తీయడం వల్ల చాలా బుషిగా మారుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి, మనము తులసమ్మని చాలా పవిత్రంగా పూజ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు పూజ చేసే మొక్క అయినా లేదంటే పూజ చేయని మొక్క అయినా సరే ఏదైనా సరే కత్తెర పెట్టకండి, గోర్లతో తుంచకండి, జాగ్రత్తగా కొమ్మలు అనేది తీయండి. అంతేకాకుండా లెఫ్ట్ హ్యాండ్ మాత్రం అసలు వాడకండి, రైట్ హ్యాండ్ తోటి ఇలా ఏదైనా సరే తులసమ్మకు సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనము ఈ తులసి దళాలను కూడా తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తూ ఉంటాం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ఈ టిప్స్ అనేది తులసమ్మ విషయంలో పాటిస్తూ ఉండాలి. మరి సమ్మర్ సీజన్లో తులసమ్మకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను ఆల్రెడీ వీడియోలు చేశానండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. కలబంద మొక్కను కూడా పెంచుకోవడం చాలా సులభం అండి, వాటి గురించి కూడా వీడియోలు ఉన్నాయి, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. వీటికి ఎక్కువగా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, వాటర్ కూడా చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. అలా ఇస్తేనే మొక్కలు ఎప్పుడు కూడా చక్కగా హెల్దీగా హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి. మరి మొక్కలు ఎండిపోకుండా ఇలా పచ్చగా నిగనిగలాడుతూ ఉండాలంటే వాటర్ని కూడా స్ప్రే చేస్తూ ఉండండి, తప్పేం లేదండి. ఎందుకంటే ఎండవేడిని తట్టుకొని మొక్కలు బ్రతకాలంటే మాత్రం తప్పకుండా కనీసం రెండు రోజులకు ఒకసారైనా సరే ఇలా వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే బియ్యం కడిగి నీళ్ళని కూడా రెండు రోజులకు ఒకసారి మర్చిపోకుండా అన్ని మొక్కలకి ఇవ్వండి. తులసమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్క మొక్కకి మీరు బియ్యం కడిగి నీళ్ళని చక్కగా పులియబెట్టి వాటిని మళ్ళీ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. మీకు ఇంకొక బెస్ట్ టిప్ చెప్తాను, ఎండ నుంచి మొక్కలు కాపాడుకోవాలి, చనిపోకుండా ఉండాలంటే మీకు వీలైతే వీటిని షేడ్ నెట్ కింద పెట్టుకోండి, లేదంటే మార్నింగ్ సన్లైట్లోకైనా సరే మార్చుకోండి. రోజంతా సన్లైట్లో ఉండడం వల్ల నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ చిట్కాలు మీకు యూజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. కలబంద అనేది చాలా మంచిదండి, ప్రతి ఒక్క ఇంట్లో కలబందని అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే తులసి మొక్క కూడా మనకి ఎంతో పవిత్రమైంది కాబట్టి రెండు మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.